రేవంత్ రెడ్డి, నువ్వు ఓటుకు నోటు కేసు లోపల, ఓటుకు నోటు కేసు లోపల ఇవాళ అడ్డంగా దొరికినటువంటి ఇవాళ దొంగవు నువ్వు. నువ్వు అనుకుంటున్నా కావచ్చు బిడ్డ, ఇవాళ కేసీఆర్ ను జైలుకు పంపుడు కాదు, ఇవాళ కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ తప్పకుండా రాబోయే రోజులలో నిన్ను గాంధీ భవన్ నుంచి గొరగొర గుంజుక వచ్చి చిప్పగూడు తినిపించేందుకు రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ ఓటుకు నోటు కేసు లోపల దొరికినటువంటి పగటి దొంగ ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడతావా రేవంత్ రెడ్డి? ఇవాళ అక్కడ జిల్లా లోపల జరిగినటువంటి సభ లోపల ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ సభ ఇవాళ దళిత గిరిజన సభ కాదు. ఆ సభ ఆ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గ రాజకీయాలకు ఇవాళ ఆధిపత్య పోరుకు బల నిరూపణ సభగా జరిగిందే తప్పితే ఇవాళ అందులో దళితులు లేరు, గిరిజనులు లేరు, గిరిజన సంఘాలు లేవు, తురం దెబ్బ సంఘాలు లేవు, మరి ఆదివాసీ సంఘాలు లేవు, మరి ఎటువంటి దళిత సంఘాలు లేవు. కేవలం మీకు మీరు ఇవాళ రాష్ట్రం నుంచి మొత్తం ఖమ్మం నుంచి వరంగల్ నుంచి ఇతరత్ర జిల్లాల నుంచి నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి తీసుకువచ్చిన జనాలతో ఇవాళ మీరు ఒక సభ పెట్టుకొని దాంట్లో లక్ష మంది తక్కుంటే తల నరుక్కుంటా అన్నావు. నేను నిరూపిస్తా 20,000 కంటే ఎక్కువ లేరు ఆ సభ లోపల. ఎందుకంటే ఆ జిల్లావాసిగా మాకు తెలుసు ఆ గ్రౌండ్ కెపాసిటీ 20,000, లక్ష మంది ఎక్కడి నుంచి పట్టింది దాంట్లో? నేను నిరూపిస్తా ఆ సభ లోపల లక్ష మంది లేరని చెప్పి తల నరుక్కుంటావా రేవంత్ రెడ్డి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, లక్ష మంది లేరని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు నా ఛాలెంజ్ నీకు దమ్ము ధైర్యం చీము నెత్తురు ఉంటే, రేషం రోషం పౌరుషం ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించు, నువ్వు తల నరుక్కుంటావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. ఇది లేనిపోని మాటలు చెప్పి ఇవాళ అమాయక గిరిజనులను అమాయక దళితులను ఇవాళ మాయ మాటలు చెప్పి ఇవాళ ప్రలోభాలకు గురి చేసి ఇవాళ నువ్వు నీ పబ్బం గడుపుకుంటా అంటే ఇవాళ నాటి లెక్క ఇవాళ గిరిజనులు అమాయకులు కాదు, దళితులు అమాయకులు కాదు, ఆదివాసీ గిరిజనులు దళితులు ఇవాళ తెలివికి వచ్చినటువంటి వాళ్ళు, నీ మాయ మాటలకు మోసపోయే వ్యక్తులు కాదు.